గిరిజనుల సంక్షేమానికి ఎన్ని చట్టాలున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గిరిజనుల సాధికారతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. అడవులు సురక్షితంగా ఉండటంతో ఆదివాసీలదే కీలక పాత్ర అన్నారు. గిరిజనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు సీతక్క. చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినారు, కానీ వాస్తవం అది అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలా మంది నన్ను అడిగారు. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టే చూపించిన. నేను అక్కడికి పోయింది కరోనా టైంలో, అరే ఇంత సొసైటీ అంతా ఇంత భయంలో ఉంది, మరి మన అడవులలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? రోజు అడవికి పోతాను, కూలికి పోతాను, వాళ్ళ లైఫ్ ఉంటుంది. లేదా వన్ వీక్ ఒకసారి జరిగేటువంటి పక్కన జరిగేటువంటి మార్కెట్ ద్వారానే వాళ్ళు కావలసినటువంటి వస్తువులు కొనుక్కొని బతుకుతారు. ఆ మార్కెట్లు కూడా బంద్ అయినాయి కరోనా టైంలో అనే మేము అట్లా అడవి బాట పట్టినాం. అవన్నీ కూడా చాలా మందిని కదిలించింది, చాలా సొసైటీ అంతా మాకు సపోర్ట్గా వచ్చింది. కొంతమంది ఏమో దాన్ని వేరే రకంగా ఈర్చగా రీల్ లాగా రకరకాల కామెంట్ చేశారు. కానీ ఆ రోజు కరోనా ఉంటే ముట్టుకుంటే చచ్చిపోతాం, బయటకు వస్తే చచ్చిపోతాం అనేటువంటి రోజులలో మేము వచ్చింది. అంటే నాకు ఇది సెకండ్ లైఫ్గా నేను భావిస్తాను, ఎందుకంటే నాకు ఈ లైఫ్ కంటే ముందు నాకు ఉద్యమ లైఫ్ ఉంది కాబట్టి చిన్నతనంలోనే అన్ని ఎదిరించి ఎప్పుడైనా పోయే వాళ్ళమని తెగించి పోరాటం చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ అనేది నాది బోనస్ లైఫ్గా నేను భావిస్తాను, సెకండ్ లైఫ్గా. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మన జనం కోసం మనం ఉండాలని వరదలు వచ్చినా కరోనా వచ్చినా అయ్యలేనాం. అప్పుడు చాలామంది ఇట్లా ఉందా ట్రైబల్ ఏరియాలో ఇట్లా ఉందా అని అడిగారు. ఎస్, అదే ఉంది అని మేము పదే పదే చాలా మందికి వివిధ రాష్ట్రాల వాళ్ళు కానీ లేదా వేరే దేశాల నుంచి కూడా కొంతమంది నా గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్ గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి లైఫ్ నుంచి వస్తే ఇట్లా కూడా కష్టపడతా. కొంతమందికి ఉద్యమకారులు లేదా ఉద్యమ నేపథ్య జీవితాలు అంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి అడవే మా జీవనాధారంగా అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యొక్క సొసైటీ కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పటికీ మనం నేర్చుకున్న విలువలు మనం చూసినటువంటి బాధలను కూడా పరిష్కరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తాం.